ఏలూరు జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను సిబ్బందిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే సిబ్బందిని ఇప్పటికే పంపించారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరులో పోలింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోలింగ్ నిర్వహణకు అయితే కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే రేపు నిర్వహించే పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రాలకు అటు సెంట్రల్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నుంచి కూడా పోలింగ్ బాక్సులన్నీ కూడా తరలింపు ప్రక్రియ అయితే కూడా కొనసాగుతుంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అధికారులు కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ పంపిణీ కేంద్రం వద్ద ఉన్నాం. మనతో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణు గారు ఉన్నారు. మేడం, ఏ విధంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అని చెబుతున్నారు. ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గం ఎక్కువగా హైపర్ సెన్సిటివ్గా ఉన్న నియోజకవర్గం, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ సిఆర్రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందరికీ కూడా పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ అనేది నిన్న ఇవ్వటం జరిగింది. మార్నింగ్ అందరికీ కూడా ఏ పోలింగ్ స్టేషన్కి ఏ టీమ్ అనేది వెళ్తుందనేది కేవలం మార్నింగ్ మాత్రమే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సెంటర్కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నారని చెప్పేసి ఆర్డర్ సర్వ్ చేసి వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము. పీఓకి, ఏపీఓకి, ఓపీఓస్కి ముగ్గురికి కూడా సపరేట్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రీవియస్ ప్రొసీడింగ్లో ఉన్నటువంటి టీమ్ నెంబర్ బేస్ చేసుకుని వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్ అలొకేషన్ చేశామనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్మూత్గా కూడా ఈ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ ఇక్కడ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సెక్టార్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ సంబంధించిన సిబ్బందికి కూడా సపరేట్గా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్టార్ వైజ్గా అక్కడ సెక్టార్ ఆఫీసర్ దగ్గర వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకి పోలింగ్ మెటీరియల్, ఇతర సామాగ్రి, ఓటింగ్ కంపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎం మెషిన్స్ కూడా దానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ సంబంధించిన కరెక్టివి కూడా ఇవ్వటము, డిస్ట్రిబ్యూషన్ జరగటము వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. రోజు ఈవినింగ్ కల్లా కూడా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళటం జరుగుతుంది. మొత్తం సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది అక్కడ? అంటే మామూలు సెక్యూరిటీ కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం, ఎలా ఉంది అంటే మనకి 239 పోలింగ్ స్టేషన్లో 155 పైన పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మేము సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ పోలీస్ ఫోర్స్ అనేది సపరేట్గా వాళ్ళకి పెట్టడము, సిఆర్పిఎఫ్ పోలీసు, స్టేట్ పోలీసు, ఇవి కాకుండా క్విక్ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ అనేది కూడా వీళ్ళు క్విక్ రెస్పాన్స్ ఇస్తారు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ నియర్ బై ఉన్నటువంటి టీం అనేది ఇమీడియట్గా వెళ్ళటము, అక్కడ ఏదన్నా ఉంటే కనుక డిస్టర్బెన్స్ ఉంటే ఇమీడియట్గా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఈ పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ 3 types ఆఫ్ టీమ్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము అలర్ట్ ఉంటున్నాము. 100 meters పరిధిలో కూడా ఎక్కడ మొబైల్ ఫోన్స్ కానీ లౌడ్ స్పీకర్స్ కానీ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. 200 meters పరిధిలో కూడా ఎక్కడా కూడా వాళ్ళు ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎక్కడా కూడా వాళ్ళు ఎటువంటి క్యాంపెయినింగ్ కానీ పోలింగ్ స్టేషన్ పరిధి లోపల కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చేసి వాళ్ళు ప్రచారం నిర్వహించడం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా మోడల్ కోడ్ వైలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ కింద కూడా కేసు బుక్ చేస్తామని చెప్పి క్లియర్గా అందరికీ కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా వివరించడం జరిగింది. మన జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు రకరకాల కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించేందుకు కూడా కార్యక్రమాలు చెప్పేటారు. ఏ విధంగా ఉంది రెస్పాన్స్? ఇంకండి, మనకి ఓటింగ్ పెంచడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామండి. స్వీప్ యాక్టివిటీస్ జిల్లా నుంచి కూడా ఓవరాల్గా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి జిల్లా నుంచి కూడా స్వీప్ యాక్టివిటీస్ అనేది చేయడం జరుగుతుంది. స్వీప్కి సంబంధించి పర్టికులర్గా ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ప్రతి మండలంలోనూ ఎక్కడైతే మనకి పోలింగ్ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ వాటిని గుర్తించి ఎందుకు తక్కువ ఉన్నది అని అనలైజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాక్సిమం ఎంప్లాయీస్ కూడా ఓటు వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఎక్కడా కూడా వాళ్ళ వినియోగించుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది 3-4 days కల్పించి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఓట్స్ కూడా క్యాస్టింగ్ చేయించడం జరిగింది. More than 99% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఓట్ అనేది దెందులూరులో క్యాస్ట్ చేయడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా వీళ్ళందరికీ డైలీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కంపల్సరిగా కూడా ఎక్కడైతే ఏ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ తక్కువగా ఉందో లాస్ట్ గత ఎలక్షన్స్లో వాళ్ళందరికీ కూడా ఆ ఏరియాలో కూడా ఒకసారి వాళ్ళందరికీ కూడా స్వీప్ యాక్టివిటీ ద్వారా కూడా వాళ్ళకి ఈసారి పోలింగ్లో ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇది మొత్తానికి సంబంధించి అధికారులు అయితే కూడా అంటే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే రేపు ఉదయం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సామగ్రి అంతా కూడా తరలించే ప్రక్రియ అయితే కూడా నిరంతరం కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.
ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు, లోక్సభలో 4 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4,08,7,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు.